పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలను అందించిన కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు త్వరలో పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని భావిస్తుండడంతో ఇదే పవన్ ఆఖరి సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పవన్ త్రివిక్రమ్ల సినిమాలపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణ దిశలో ఉండగానే భారీ బిజినెస్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుందన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఇంకా సెట్స్ మీదే ఉంది సినిమా, హక్కులు మాత్రం ఏకంగా 19.5 కోట్లు వెచ్చించుకున్నారట. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా అన్ని భాషల శాటిలైట్లు హక్కులు కలిపి 25 కోట్లు అమ్ముడవ్వగా, పవన్ సినిమా తెలుగు హక్కులు మాత్రమే 20 కోట్ల వరకు ధర పలికటం విశేషం. ఇది పవర్ స్టార్ స్టామినా అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.